నీ అవ్వ దెబ్బ మీద దెబ్బ ఐపీఎల్ ఆడుకునే ఈ పిల్లగాళ్ళ చేతిలో కూడా ఓడిపోవాల్సి వస్తుంది అని అనుకోలేదు ఐపీఎల్ ఆడుకునే పిల్లగాళ్ళ నువ్వు అంటాను ఫ్యూచర్ లో ఇండియా అని నేను అంటానా కథ మొత్తం వేరే ఉంటది నీ అవ్వ ఏ మాట కా మాట మీ ఫ్యూచర్ టీం కూడా స్ట్రాంగ్ గానే ఉన్నది కానీ మా ఆస్ట్రేలియాలో ఎసు కొత్త పిల్లగాలతో ఇంక అర్థం అయితే లేదు ఏడుకిల్లిబట్టి ఖచ్చిత యాస్వి చేసే వాళ్ళని ఇది టీ ట్వంటీ క్రికెట్ అనుకుంటాడా లేకపోతే టీ టెన్ క్రికెట్ అనుకుంటాడా ఇంత వైలెంట్ గా ఉన్నాడు టెస్ట్ మ్యాచ్ లు వన్ ఏ స్మిత్ అన్న టెస్ట్ వన్ డే టీ ఆడే స్టైల్ గిట్లనే ఉంటది ముఖ్యంగా టీవంటీ ఓవర్ కి రెండు మూడు బౌండరీలు అయినా కొట్టకపోతే నాకు ముద్ద దిగది అది వేడు ఈ జైస్ వాళ్ళే ఇరవై ఐదు యాభై మూడు కొట్టి రెండు వందల స్ట్రైక్ రేట్ తో ఆడి అంటే దగ్గర ఎక్కువ ఎవరు కొడుతారు తీ అనుకున్నా కానిగా రింకు సింగ్ తొమ్మిది బాళ్ల ముప్పై ఒకటి అవుట్ మూడు వందల స్ట్రైక్ రేట్ తో ఆడిండు ఏడుకెళ్ళి పట్టుక చిరవెగి వీళ్ళందరినీ ఇంకా శివం దూబే బయటనే ఉన్నాడు దూబే కూడా వట్టిగా నిలుసుకున్న కాడికెళ్ళి సిక్స్లు చంపుతాడు సిరీస్ ఏందో గానీ ఏ బాల్ వేసినా ఫోర్ సిక్స్ మింగుతాలు బౌలింగ్ వేయాలంటేనే భయం అవుతుంది జరంత థర్డ్ మ్యాచ్ కన్నా బౌలింగ్ పిచ్ రెడీ చేయలేవే ఈషాన్ కిషాన్ వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చంపినవు ఫస్ట్ మ్యాచ్ లో ఐదు లు ఈ మ్యాచ్ లో నాలుగు సిక్సులు దొరికిన ఛాన్స్ మాక్సిమం యూస్ ఇస్తావు కదా చెయ్యాలన్నా ఖచ్చితంగా చేయాలే లేకుంటే వీళ్ళు ఆవు అంటే నన్నే బయట కూర్చోబెడతాళ్ళు మిగిలిన మూడు మ్యాచ్ల కూడా గిదేరు రిపీట్ చేస్తా ముంబై ఇండియన్స్ వాళ్ళు వట్టినే పదిహేను కోట్లు ఇస్తారు అనుకుంటా నాకు గిసంటి బ్యాటింగ్ చేస్తా కాబట్టే ఇస్తారు తగడు ప్లేయర్వే నువ్వు వేడు ఏం కెప్టెన్సీ నవ్వే నువ్వు రెండు మ్యాచ్లు ఆడితే రెండు మ్యాచ్లు ఓడిపోతావా ఆ పిల్లగాళ్ళు మన ఏసులో సగం ఏజ్ ఉండదు వాళ్ళది సిక్స్ లు ఫోర్లు చంపి గెలిపిస్తాను మన బౌలర్లు గట్ల ఎత్తాల్ మరి నేనేం చేయాలి బ్యాటింగ్ లు ఇంతో మనం మంచిగా ఆడతాను గానీ బౌలింగే బిస్కెట్ అయితాంది ఏం బౌలింగ్ ఎత్తానా వే రవి బిష్ణ వికెట్ టేకింగ్ బౌలర్ వే నువ్వు అట్లుంటది మరి మనతోనే ఎట్లయినా టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ స్థానం సంపాదించాలే మీకు నా గురించి తెలియని ఇంకో సీక్రెట్ చెప్పాలా నాకు బ్యాటింగ్ కూడా వస్తుంది అవసరమైతే ఒక ఫోర్ ఒక సిక్స్ కొట్టగలుగుతా వెరీ గుడ్ కన్నా యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఓకే బాయ్స్ ఇంకా పోయిందేం లేదు మిగిలిన మూడు మ్యాచ్లు మనమే గెలిచి సిరీస్ గెలవాలే మూడో మ్యాచ్ నుండి అసలైన ఆస్ట్రేలియా ఆడితే ఎట్లుంటుందో ఏంటిది ఏంటిదివా మీరు చూపించేది నేను చూసేది నేను చెప్పినా కదా ఈ సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తా అని మా పిల్లగాళ్ళు మంచి పొంగు మీద ఉన్నారు ఇప్పుడు నేను చెప్పిన అయినారు మొత్తం దంచి కొట్టుడే అంత వేడుందా మీలో నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే ఉన్నది మ్యాక్స్ ఇవ్వరు అమ్మా రింకు సింగ్ ఎట్లా కొడతాడో ఏంది రింకు సింగ్ రింకు సింగ్ నాలుగు మ్యాచ్ల ఫినిష్ చేయంగానే అయిపోతుందా నాలుగు మ్యాచ్లే ఫినిష్ చేసిన అని ఎవరి చెప్పిళ్ళు ఐపీఎల్ కేకేఆర్ డ్రెస్ వేసుకున్నప్పటి నుండి ఫినిష్ చేసుకుంటనే అత్తానా ఇంకా ముందు జరగబోయే మ్యాచ్లలో కూడా చేస్తేనే ఉంటా ఈ సిరీస్ లో మీ ఆస్ట్రేలియా టీం ని నా బ్యాట్ కు బలిస్తా బ్యాటింగ్ పిచ్లు బ్యాటింగ్ పిచ్ల మీద ఇవ్వాలన్నా కొడతారు అసలు ప్లేయర్ల ఆట బౌలింగ్ పిచ్ల మీద ఆడేటప్పుడు తెలుస్తుంది అసొంటి పిచ్ల మీద ఆడే ప్లేయర్లు మీ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఈ రెండు మూడు మ్యాచ్లు చూసి వీళ్ళని ఎక్కువ అంచనా అయ్యద్దు ఇంకా మూడు మ్యాచ్లు ఉన్నాయి కదా అలా ఏదో ఒక పిచ్ ఖచ్చితంగా బౌలింగ్ అనుకూలిస్తుంది అప్పుడు చూస్తుంది మా టాలెంట్ ఫస్ట్ మ్యాచ్ లా టాస్ గెలిచిన సెకండ్ మ్యాచ్ లా టాస్ ఓడిపోయినాం మ్యాచ్ ఓడిపోయినాం దీన్ని బట్టి చూస్తే తప్పు టాస్ లేదు మనం ఆడే విధానం ఉన్నది తప్పెక్కడ జరుగుతుంది అంటావు స్మిత్ నువ్వే చెప్పినావు కదా స్టార్టింగ్ లా మన బౌలింగ్ బిస్కెట్ ఎత్తాని గదే కరెక్ట్ మేడం జాంపన్ బట్క ఒక్క వికెట్ కూడా తీయలే సీన్ అబట్ అయితే ఫస్ట్ మ్యాచ్ లా ఈ మ్యాచ్ లా ఇష్టం ఉన్నట్టు రన్స్ ఇచ్చిండు ఇంకా నయో స్కార్లు ఉన్నాడు కదా అని వరల్డ్ కప్ లో ఛాన్స్ ఇయలేదు బ్యాటింగ్ లో అవసరమైనంత ఫైర్ పవర్ ఉన్నది బౌలింగ్ చక్కగా ఎత్తే చాలు మ్యాచ్ మనం గెలిచినట్టే నేను చెప్పేది మన స్క్వాడ్ లో కేన్ రిచర్డ్సన్ ఉన్నాడు పట్కరా ప్లేయింగ్ లెవెల్ లకి తీసుకురావాలవే కేన్ రిచర్డ్సన్ ట్రావెల్స్ హెడ్ అందరినీ పట్క సిరీస్ ఎట్లయినా గెలవాలి ఎవరిని తెచ్చినా గెలిచేది మేమేవే చాలా తక్కువ అన్సర్ ఎత్తాను స్కై మమ్మల్ని మా టీమ్ లో కూడా స్మిత్ స్టోనిస్ మాక్స్ వెల్లు ఉన్నారు ఉన్నారని మర్చిపోకు వాళ్ళ పుల్లలు తీయడానికే మా టీమ్ లో ప్రాసిద్ కృష్ణ ముఖేష్ కుమార్ రవి బిష్నాయ్ ఉన్నారు రుతురాజ్ గైక్వాడు ఈశాన్ కీషన్ యాస్వి జైస్వాల్ అందరు ఫిఫ్టీలు కొట్టుకున్నారు నాకు మాత్రం ఫిఫ్టీ కొట్టే ఛాన్స్ రాలేదు ఇంకా నీకు కూడా ఏదో మ్యాచ్ లో తొందరగా బ్యాటింగ్ దొరుకుతీ తమ్ముడు కొట్టుకుంటూ హాఫ్ సెంచరీ అయినా లాస్ట్ మ్యాచ్ లాగా తడబడకుండా ఈ మ్యాచ్ లో ఆడిన రెండు బాల్లలో ఒక బాల్ సిక్స్ చంపినావు వెరీ గుడ్ తమ్ముడు అదంతా ఓకే గానీ నాకు అసలు బౌలింగ్ అయితే ఏందన్నా నన్ను తొక్కేద్దామని చూస్తాను అవైంది నిన్ను దొక్కుతే నాకే అత్తెత్తాముడు నువ్వు ఖచ్చితంగా బౌలింగ్ ఇస్తా నీకు కూడా టెన్షన్ పడకు మూడో మ్యాచ్లు అన్న ఛాన్స్ ఇస్తే సిక్స్ కొట్టడానికి నేను రెడీ ఇక ఈ మ్యాచ్ కూడా గెలితే సిరీస్ గెలిస్తాం సిరీస్ గెలిచినాక ఖచ్చితంగా నేను టీమ్ లా సిరీస్ గెలుచున్నా ముచ్చటే లేదు నెక్స్ట్ మూడు మ్యాచ్లు వరుస గెలిచేది మేమే అది కూడా చూద్దాం తి అయితే సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నస్తే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో లైక్ చేయండి ఈ రెండు మ్యాచ్లల్లో మన యంగ్ ప్లేయర్స్ అయితే ఎక్సలెంట్ గాడిలు ముఖ్యంగా యాస్వి జైస్వాల్ రింకు సింగ్ అయితే సూపర్ అనిపించింది నాకు అఫ్ కోర్స్ ఇషాన్ కిషన్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఫిఫ్టీస్ కొట్టిండు లాస్ట్ సీజన్ ఐపీఎల్ నుంచే నేనైతే యాస్ యాస్వి జైస్వాల్ కి ఫ్యాన్ అయిపోయినా వాస్తవానికి వన్ డే వరల్డ్ కప్ టీమ్ లో కూడా అతను అనుకున్నా ఎట్లీస్ట్ బెంచ్ మీద కూర్చోడానికి అతను అనుకున్నా బట్ సెలెక్ట్ కాలేదు అట్లీస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కైనా సెలెక్ట్ అయితే బాగుంటుంది ఎందుకంటే యాశ్విజెస్వాల్ టీ ట్వంటీ వల్డ్ కప్ లో ఉంటే ఒక ఫ్యాక్టర్ ప్లేయర్ అని చెప్పొచ్చు ఎనిమివి మన యంగ్ ప్లేయర్స్ లో ఎవరు టీ ట్వంటీ వల్డ్ కప్ అడితే బాగుంటుందో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ చెప్పండి నా పిక్ అయితే యాశీ చేసే ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం